చందమామ కథ గొల్లవాడు విద్వాంసుడు ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయనకు చాలా రాగాలు వచ్చునట ముఖారి లాంటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరులో ఉండటం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినాయి అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకొని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు దారిలో ఒక అడవి ఉన్నది పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద కూర్చున్నాడు ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటు వచ్చాడు అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన పోయింది ఈయన చాలా ధనవంతుడై ఉండాలి లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు మచ్చుకి రెండు రాగాలు పాడి ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించటానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలెట్టాడు ఇది చూసి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడే కాదు శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను కనుకనే నా పాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు అని తలచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది ఈ ఏడుపేమిటో అర్థం కాక విద్వాంసుడు పాడటం ఆపివేశాడు ఏమండి స్వామి నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారా ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు గొర్రెల కాపరు ఏడుపు దిగమింగి అది కాదయ్యా నువ్వు పైకి లక్షణంగానే కనబడుతున్నావు ఏ లోటు లేని ఇటువంటి వాడు ఇందాకటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకొని నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు నాకు ఏ లోటు లేదంటారా డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు ఏదో గొప్పవారు పండితులు రెండు రాగాలు పాడితే మెచ్చుకొని బహుమతి ఇస్తారని నేను ఆశపడుతూ ఉంటే ఇదేమి ఏడుపండి అర్థం లేని ఏడుపు అని విద్వాంసుడు మనసులో బాధ బయటపెట్టాడు అప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు ఇంకా ఏడుస్తూనే అర్థం కాకపోవడం ఏమిటయ్యా స్వామి నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రి కేకలు పెట్టి చచ్చి ఊరుకుంది నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు అయ్యో నాతలువి కాలా నా సంగీతమంతా చివరికి అడవి కాచిన వెన్నెల మోస్తరు అయిందే ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతుకంతా పాడు చేసుకున్నాను అని గొనుక్కుంటూ విద్వాంసుడు తన దారిని తను వెళ్ళిపోయాడు కథ సమాప్తం